బాపట్ల జిల్లా చిరాల ముక్కోణం పార్కు వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈరోజు 74వ గణతంత్ర దినోత్సవం మాత్రమే కాదు రాజ్యాంగం ఆమోద దినోత్సవం కూడా అని అంబేద్కర్ రచించిన రాజ్యాంగం నేటికి పూర్తిగా అమలు కావడం ఐక్యరాజ్య సమితి సైతం అంబేద్కర్ను ప్రపంచ మేధవిగా గుర్తించింది అని స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లవుతున్నా ముస్లిం మైనార్టీ ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయని మతోన్మాద పార్టీలు దేశాన్ని పాలిస్తున్నాయని తెలిపారు. చీరాల నుంచి సోదరులందరికీ జై భీమండి. సోదరులారా, ఈరోజు 74 పట్ల ప్రజలందరికీ 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. అలాగే మన భారతదేశ ప్రజలందరికీ కూడా 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఇవాళ రోజున ఈ గణతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా చూడండి, మన ప్రపంచ మేధావి భారత రత్న రాజ్యాంగ నిర్మాత ఐక్యరాజ్యానికి చిన్నారి దేశ రైత బాబాసాహెబ్ అంబేద్కర్కి మనం ఇవాళ రోజున ఇవాళ అర్పిస్తూ ఆయన అడిగిన నడుస్తూ ఆయన ఆశయాన్ని కొనసాగిస్తాం. ఆయన ఆశలు కొనసాగించే వరకు మన దళిత బహుజన పార్టీ పోరాడుతూనే ఉంటుంది. ఆయన రాజ్యాంగాన్ని ఈరోజు మొదటమాట ప్రభుత్వం వేరే రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ దాన్ని కుంటపడుతుంది. దాన్ని మేము ఖండిస్తున్నాము. వెంటనే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు పరిచే వరకు దళిత బహుజన పార్టీ పోరాడుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆయన మహానుభావుడు. ఆయన ప్రతి ఒక్కరికి భారతదేశంలో ఉన్న 130 కోట్ల మందికి అందరికీ రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు అన్నీ ఉన్నాయి. ఆ అంశాలు అందరికీ కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియదు. తెలుసుకోవాలి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఏందో. ఒకళ్ళు ఏదో అనుకుంటారు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ కాదండి. ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు అభివృద్ధిలో పేదలు అన్ని భారతదేశంలో ఉన్న కులాలు మతాలకు అతీతంగా అందరికీ సమర్థంగా రాజ్యాంగ రాసిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్. అలాంటి మహానుభావుని మనం ఈ రోజున ఇవాళ అర్పిస్తూ అలాంటి మహానుభావుని మనం ఇంకా మన జనరేషన్ కాకుండా మన పిల్లల జనరేషన్ కూడా తెలియపరచాలా. ప్రతి స్కూళ్ళలో కానీ, ప్రతి హై స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, యూనివర్సిటీలో కానీ, ప్రతి పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడైనా సరే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టాలి. విగ్రహం పెట్టే వరకు మన దళిత బహుజన పార్టీ పోరాడుతుందని సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు అందరికీ మా దళిత బహుజన పార్టీ తరఫున హృదయంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్ జై అంబేద్కర్ జోహార్ బిఆర్ అంబేద్కర్ జోహార్ బిఆర్ అంబేద్కర్ జోహార్ బిఆర్ అంబేద్కర్.